గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం మొలలు ఫైల్స్ హెమరాయిడ్స్ పేరు ఏదైనా తరచూ వినిపించే సమస్యల్లో ఇదొకటి వంశ పారంపర్యంగా ఏర్పడే వ్యాధులలో అర్షమొనలు ఒకటి అంతేగాక అనారోగ్య ఆహార అలవాట్లు మారుతున్న జీవనశైలి వంటి కారణాల వల్ల మల విసర్జన ద్వారం లోపల ఫైల్స్ ఫిషర్ పెస్టుల వంటి వ్యాధులు ఏర్పడతాయి వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు ఇంటర్నేషనల్ వైద్యులు సబితా గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేసిన నెంబర్లో జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు పైల్స్ అంటే ఏంటి అసలు పైల్స్ అనేది ఏ కారణం వల్ల వస్తుంది పైల్స్ అనగా ఎన్గాజ్డ్ వెయిన్స్ అంటే మనకి మల మల ద్వారంలో ఉన్నటువంటి వెయిన్స్ ఎన్గాజ్ అవడం స్వెల్ స్వెల్లింగ్ లాగా వాపుకి గురైనందువల్ల వచ్చినటువంటివే పైల్స్ సో ఇక్కడ మనకి మెయిన్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో యానల్ కెనా కెనాల్లో ఉన్నటువంటి స్ఫింక్టర్స్ కూడా ఇబ్బంది పడుతూ దాంట్లో వచ్చినటువంటి వాపు కానివ్వండి లేదా దాంట్లో వచ్చినటువంటి కట్స్ కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇవి ఎనీ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే మనకి పెద్ద పేగులలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి కోలైటిస్ కానివ్వండి లేదా ఐబిఎస్తో బాధపడే వాళ్ళల్లో కానివ్వండి కొంతమంది డైరి డైరియా అంటే విరోచనాలతో బాధపడే వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం పైల్స్ ఫిజర్ కానీ ఫిజ్టులా కానీ ఒక ఒక విధంగా అది ఫామ్ అయిపోయిన తర్వాత హీల్ అవ్వకుండా ఉండడం దానివల్లనే యాప్సెస్ ఫామ్ అయిపోవటం దానివల్లనే ఫిస్టులా ఫామ్ అయిపోవడం కూడా చూస్తూ ఉంటాం సో పైల్స్ అనేది ఎక్కువగా ఆరపు అలవాట్లు అంటే కాన్స్టిపేషన్కి మల బధకంకి కూడినటువంటి ఇబ్బందు వల్లనే ఈ యొక్క పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ అంటే పైల్స్ అనేది ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్లో ఏ విధంగా ఉంటుందంటారు ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనుకున్నాం కనుక గర్భిణీలో కూడా ఈ యొక్క స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో చాలా మందిలో పాలిప్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తూ ఉంటాం సో పైల్స్ ఫిజర్స్ ఏవైతే స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల వస్తాయో ఈవెన్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్లనే ఈ యొక్క పాలిప్స్ డెవలప్ అవ్వడం కానీ పైల్స్ డెవలప్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాం సో ఏజ్ బార్ లేకుండా ఏ ఎలాంటి ఏజ్లో కూడా ఈ యొక్క పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఫిషర్ ఏంటి ఫిషర్ రావడానికి కారణాలు ఏంటంటే యూజువల్లీ ఫిషర్ అనేది ఈ యొక్క పైల్స్ నెక్స్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు ఫిజర్లో లాంగిట్యూడ్నల్ కట్ అంటే స్వింగ్టర్ నుంచి యానల్ కెనాల్ వరకు కూడా లాంగిట్యూడ్నల్ స్లిట్ అనేది ఉంటుంది అంటే ఆ కట్ వలన తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు ఈ యొక్క నొప్పి వాళ్ళకి రోజంతా కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఊండ్ ఫామ్ అయిపోవడం అంటే అక్కడ పుండ్ మాదిరిగా ఫామ్ అవ్వడం కొంతమందిలో డయాబెటిక్ పేషెంట్స్లో ఈ యొక్క ఊండ్ హీల్ కాకపోవడం వల్ల నెమ్మదిగా అబ్సెస్ ఫాలో ఫామ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం సో హె పైల్స్ కానీ ఫిజర్ కానీ ఉన్నటువంటి పేషెంట్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ లేకుండా ఉండే ఉండేటట్టుగా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వాటర్ ఇంటేక్ సరిపడా తీసుకోవడం అనేది కూడా చాలా అవసరం మెయిన్గా ఆటో పైల్స్ విషయానికి వస్తే కనుక అంటే చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం కూడా ఉందంటారు ఎస్ ఈవెన్ మిల్క్ ఫెడ్ చిల్డ్రన్ నియోనెట్స్ కూడా ఈ యొక్క పైల్స్తో బాధపడినటువంటి కేసెస్ మనం చూస్తున్నాం ఇక్కడ కేసెస్ ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆర్టిఫిషియల్ మిల్క్లో సమపాలంలో వాళ్ళు వాటర్ కలపకుండా ఇచ్చినటువంటి నియోనైట్స్లో ఈ యొక్క పైల్స్ అనేది మనం చూస్తుంటాం అండ్ నవ్ నవడేస్ డైపర్స్తో ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా ప్రెషర్ స్ట్రెస్ ట్రైన్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడం అలాగే యానల్ కెనాల్లో బూన్స్ ఫామ్ అవ్వడం కూడా చూస్తున్నాం సో ఇవన్నీ కూడా యానల్ హైజీన్ అంటాం యానల్ హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు ఈ యొక్క సింటమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏజ్తో సంబంధం లేకుండా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది వంశ పారంంగా వచ్చినప్పటికీ మెయిన్గా వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వెయిట్ ఎక్కువగా ఒబీస్ ఉన్న వాళ్ళలో అలాగే గర్భిణీలలో వాళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి యానల్ కెనాల్లో అక్కడ స్వెల్లింగ్ అనేది జరుగుతుంది వాపు రావటం వల్ల ఆ యొక్క పైల్స్ ఒకటి కాకుండా కొంతమందిలో పైల్స్ ఆఫ్ అంటే నంబర్ ఆఫ్ పైల్స్ ఎక్కువగా ఉండటం తీవ్రమైన నొప్పి ఉండటం దానివలన మళ్ళీ బలబద్ధకం పెరగడం అనేది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం సో స్టార్టింగ్ స్టేజెస్లోనే తీసుకున్నట్టయితే కనుక నొప్పితో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది కొంతమందిలో నొప్పితో పాటు తీవ్రమైన బ్లడ్ లాస్ అంటే బ్లడ్ కూడా డ్రాప్స్ మాదిరిగా కొంతమందికి కంటిన్యూస్గా లాస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం ఈ యొక్క బ్లడ్ లాస్ అవ్వటం వల్ల మళ్ళీ దానివల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అనీమియా అంటే బాడీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం కూడా పైల్స్ వలన చాలామంది పేషెంట్స్లో చూస్తుంటాం ఫిజర్ డెవలప్ అయిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు తీవ్రమైన బ్లడ్ లాస్తో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఫిజర్ డెవలప్ అయిన తర్వాత పేషెంట్స్ క్లినిక్లో రిప్రజెంట్ అవ్వడం చూస్తూ ఉంటాం బట్ పైల్స్గా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక పూర్తిగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అండి ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు నెల్లూరు నుంచి హలో మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో నమస్తే మేడం ఫిస్ట్ ఆపరేషన్ చేశారు మేడం ఓకే అది సంవత్సరం మీద మేడం మళ్ళా వస్తుంది మేడం మళ్ళా అట్నే డిస్కస్ అవుతుంది మేడం దానికి ఏమైనా లేదర్ సెట్ ఉందంటారా లేకపోతే మీ దాకా ఎందుకు పడుతుంది మేడం కాల్ నయం చేసానికి ఓకే ఫిస్టులా అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క యాప్సెస్ డెవలప్ అవ్వడం కానీ కెనాల్ ఏదైతే ఫిస్టులా డెవలప్ అయిందో అది ఒక రీజన్ ఇంటరాక్టింగ్ కెనాల్ లాగా ఫామ్ అవుతుంది యాప్సెస్ యానల్ కెనాల్ నుంచి కూడా స్కిన్ వరకు ఆ యొక్క వూండ్ ఫామ్ అయిపోయి ఉంటుంది సో ఫిస్టులా ఆపరేషన్లో ఈవెన్ ఫ్లాప్ రీప్లేస్ చేసినా కానీ మళ్ళీ ఆ వూండ్ హీల్ అవ్వడం అనేది చాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా కంప్లీట్గా తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి అక్కడ టిష్యూ డెవలప్ అవ్వడానికి వివిధ రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ అక్కడ మీకు ఫస్ట్ డిశ్చార్జ్ కానీ అవన్నీ కంట్రోల్ అవుతూనే ఈ యొక్క టిష్యూ డెవలప్ అయ్యేటట్టు మందులు ఇవ్వడం జరుగుతుందని ఓకే అండి మరి ఫెస్ట్లా అంటే ఏంటి అసలు ఇది ఏ కారణం వల్ల వస్తుందంట యూజువలీ ఫిస్టులా అనేది కూడా యానల్ హైజీన్ లేకపోవడం లేదా రిపీటెడ్గా స్ట్రెస్ ట్రైన్ అవ్వటం రిపీటెడ్గా ఊన్స్ ఫావడం ఫామ్ అవ్వడం ఫిజర్ తర్వాత కూడా ఈ యొక్క లాగా అంటే యానల్ కెనాల్ నుంచి స్కిన్ వరకు వచ్చినటువంటిదే మనం యానల్ ఫిజర్ అంటాం సో ఫిస్టులా అనేది చాలా రకాలుగా ఉండి ఉండవచ్చు వెజాయినా నుంచి కెనాల్కు ఉన్నటువంటి ఫిస్టులా అయి ఉండవచ్చు కొంతమందిలో స్పింగ్టర్స్ నుంచి వెనక భాగంలో బటక్స్ మధ్యలో వరకు వచ్చేటువంటి ఉండొచ్చు సో ఇలాంటి వివిధ రకాల ఫిస్టులాతో బాధపడిన పేషెంట్స్ని చాలామందిని చూస్తూ ఉంటాం బట్ స్టా ఫిస్టులా డెవలప్ అయిపోయిన తర్వాత దానికి సర్జరీతో పూర్తిగా రిజల్ట్ రాకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం సో ఇక్కడ ట్రీట్మెంట్తోనే ఈ ఫిస్టులా అనేది స్లోగా టిష్యూ ఫామ్ అవుతూ ఆ ఊండ్ని కొంతమందికి చాలా ఎక్కువ భాగంలో ఫిస్టులా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫెస్టివ్లాని పూర్తిగా తగ్గించాలి అంటే ఆ యొక్క మొత్తం కెనాల్ అంతా కూడా మీకు టిష్యూ డెవలప్ అయ్యి క్లోజ్ అవ్వాలి ఆ యొక్క ఊండ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈ హోమియోపతి ట్రీట్మెంట్తోనే దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైట్లో ఉన్నారు గోపీనాథ్ శంషాబాద్ నుంచి హలో గోపీనాథ్ గారు మాట్లాడింది మీ సమస్య చెప్పండి మేడం పై పైల్స్ గురించి చెప్తుండే కదా మేడం అవును చెప్పండి అయితే నాకు బ్లడ్ బ్లీడింగ్ అవుతుండే కానీ హాస్పిటల్కి వెళ్తే యాక్ట్మెంట్ రాసిండ్రు ని యూజ్ చేసినా ఓకే అయితే బ్లడ్ ఏం రావట్లేదు కానీ అక్కడ కండలాక ఇట్లా ఉంది తోలు తోలు వచ్చి ఉంది ఓకే యూజువల్లీ తో బాధపడే వాళ్ళు చాలా మంది కూడా ఈ యొక్క అయింట్మెంట్స్ యూస్ చేయడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము బట్ ఫిస్టులాలో కానివ్వండి ఫిజర్లో కానివ్వండి మీరు ఒకవేళ ఈ ఆయింట్మెంట్స్ యూజ్ చేసినట్టయితే కనుక ఊండ్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఈ యొక్క ఆయింట్మెంట్స్ బ్లడ్ క్యాప్లరీస్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది సో బ్లడ్ సప్లై అనేది తగ్గిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఈ యొక్క బ్లడ్ క్యా క్యాప్లరీస్ని క్లోజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఊండ్ హీల్ అవ్వడం అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది సో అది ఏ స్టేజ్లో ఉంది మీకు అనేది తెలుసుకుంటూ దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చినప్పటికీ అక్కడ ఊండ్ హీల్ కాకపోయినట్టయితే కనుక తర్వాత ద ఫిజర్ కానీ ఫిజర్ ఇంటూ ఫిస్ట్లో ఫామ్ అయిపోవడం అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం ఓకే అండి ఇప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ అవటం వల్ల కూడా పైల్స్ వస్తుంది అంటారు కదా ఇది ఎంతవరకు నిజమంటారు యూజువల్లీ కాన్స్టిపేటెడ్ బవల్స్ అంటే మల్ల బధకం వల్లనే ఈ యొక్క వెయిన్స్ స్ట్రెస్ స్ట్రెయిన్ వల్లనే ప్రెషర్ వల్లనే ఈ యొక్క వాపుకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది యూజువల్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్లో మల బద్ధకం వల్లనే ఈ యొక్క పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్లో అతర ఇతర కారణాలు అంటే అల్సరేటివ్ కోలైటిస్ కానివ్వండి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానివ్వండి లేదా ఈ పాలిప్స్ డెవలప్ అవ్వడం కానివ్వండి ఎనీ గ్రోత్స్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గించేటువంటి ఏమైనా డిజీజెస్ ఉన్నట్టయితే కనుక ఈ మలబద్ధకం ఆటోమేటిక్గా ఫామ్ అవ్వటం దానివల్లనే ఈ యొక్క వెయిన్స్ అనేది స్వెల్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం సో వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మలబద్ధకం ఫామ్ అవ్వకుండా ఉంటుంది దానివల్లనే ఈ యొక్క పైల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఇది ట్రూ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే కనుక పైల్స్ ఫామ్ అయ్యే ఫామ్ అవ్వడం అనేది తగ్గించే అవకాశం ఉంటుంది ఓకే అండి ఇప్పుడు అంటే పైల్స్ విషయాన్ని చూసుకుంటే చిన్నపిల్లలు కూడా వస్తుంది అని చెప్పారు సో చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు అంటే ఎలా గుర్తుపట్టాలి ఒక పేరెంట్ ఎలా ఎగ్జామినేషన్ చేయాలంటారు పిల్లలపై యూజువల్లీ చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ అనేది కూడా చెప్తూ ఉంటారు అంటే మలబద్ధకం అనేది కంప్లైంట్తో వస్తారు బట్ వెయిన్స్ అంటే ఈ పైల్స్ అనేది డెవలప్ అయినాయా లేదా అనేది ఒక ఫిజిషియన్ ఎగ్జామిన్ చేసే చెప్పగలుగుతారు లేదా ఒక సిగ్మాడోస్కోపీ కానీ కొల్నోస్కోపీ చేసినట్టయితే కనుక ఈ యొక్క పైల్స్ ఎంతవరకు డెవలప్ అయ్యాయని కూడా చెప్పవచ్చు బట్ నార్మల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చిల్డ్రన్ కాబట్టి చాలా చిన్న పిల్లల్లో నార్మల్ ఫిజికల్ ఎగ్జామినేషన్తోనే పైల్స్ డెవలప్ అయినాయా లేదా అని చెప్పొచ్చు అలాగే చిన్న పిల్లల్లో డెవలప్ అయినట్టయితే కనుక యానల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఫంగస్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ కాకుండా చూసుకున్నట్టయితే కనుక ఆటోమేటిక్గా ఈ యొక్క పైల్స్ కానీ లేదా ఊండ్ కానీ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా అంటే వాటర్ కంటెంట్ తీసుకుంటే బ్యాలెన్స్ చేయొచ్చు అన్నారు కదా సో కొంతమంది పెయిన్ భరించలేక సర్జరీ చేయించుకుంటారు మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని ఇన్ కేస్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా సర్జరీ చేయించుకున్నా కానీ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ పైల్స్లో చా రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం మల్లబద్ధకం మళ్ళీ రిపీట్ అయినట్టయితే కనుక దాని మీద ప్రెషర్ స్ట్రెస్ స్ట్రెయిన్ పడడం వల్ల మళ్ళీ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో చాలామంది పేషెంట్స్లో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ పైల్స్తో రిపీట్ అవుతూ పేషెంట్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు క్లినిక్లో బట్ ఈ యొక్క పైల్స్ని మెయింటైన్ చేయడం అలాగే వాళ్ళ మలబద్ధకానికి కారణం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అలాగే పైల్స్ ఆల్రెడీ ఫామ్ అయినటువంటిది కూడా సింపుల్ మెడిసిన్స్తోనే పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది హోమియోపతితో సాధ్యమవుతుంది ఇక్కడ సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు బట్ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండి ఇయర్స్ టుగెదర్ నుంచి బాధపడుతున్నట్టయితే కనుక బ్లడ్ లాస్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక కూడా అలాంటి కేసెస్ కూడా హోమియోపతితోనే కంట్రోల్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైవ్లో ఉన్నారు మహమ్మద్ అబ్దుల్ అహ్మాబాద్ నుంచి హలో అబ్దుల్ గారు మాట్లాడండి మీ సమస్య హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ పిస్తోలా అయింది మేడం పిస్తోలా అయితే డాక్టర్ దగ్గర చూపించం అయితే డాక్టర్ నస్టర్ కొట్టి తీసేసారు అది అట్లానే ఓపెన్ చేశారు ఓపెన్ పెట్టారు అది రోజు వెళ్తానే ఉంది మేడం ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది ఇప్పుడు హోల్ కొంచెం చిన్నగా అయింది కానీ వెళ్తానే ఉంది ఇది అట్లా కూర్చి ఇంకోటి అంటే మొత్తం ఫామ్ అయితుంది మేడం అది ఎట్లానే పెయిన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వేరే డాక్టర్ దగ్గర వెళ్తే మళ్ళీ అది సర్జరీ చేసి మొత్తం తీసేయాలి అని చెప్తున్నారు యూజువలీ ఆబ్సస్ ఫార్మేషన్ కాబట్టి అంటే అక్కడ పస్ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి ప్లస్ అక్కడ ఉన్నటువంటి పస్ డ్రైన్ అవ్వడం అనేది కొంతమందిలో రిపీటెడ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది పస్ డ్రైన్ చేయకపోతే మీకు పెయిన్ అనేది తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ పస్ డ్రైన్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి అలాగే డ్రైన్ అవుతూనే లోపల టిష్యూ ఫామ్ అయ్యేటట్టు కూడా మెడిసిన్స్తోనే హోమియోపతిలో సాధ్యం అవుతుంది మీకు ఆల్రెడీ ఒకసారి డ్రైన్ చేసినప్పటికీ మళ్ళీ డ్రైన్ చేయాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు బట్ మెడిసిన్స్తో కూడా డ్రైన్ చేసే అవకాశం ఉంటుందండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు హరినాథ్ నెల్లూరు నుంచి హలో హరినాథ్ గారు మాట్లాడండి మీ సమస్య మేడం నా పేరు హరినాథ్ మేడం చెప్పండి మేడం నేను ఆల్రెడీ హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఆస్మా ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం ఒక వన్ ఇయర్ నుంచి ఓకే బెటర్మెంట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్మెంట్ గా ఉంది ఓకే ఈ కంప్లీట్ గా అయితే తగ్గలేదు ఇంకా ఓకే ఈ టూ ఇయర్స్ కోర్స్ వాడాలని చెప్పారు డాక్టర్ గారు ఓకే వన్ ఇయర్ అయింది మేడం ఓకే హలో చెప్పండి హరినాథ్ గారు వన్ ఇయర్ అయింది మేడం ఓకే నేను ఫైల్స్ పైల్స్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా మేడం ఓకే సార్ తీసుకోవచ్చండి మరి ఫైల్స్ ఉన్నాయి మేడం ఓకే ఫైల్స్ ఒకవేళ మీరు ఆస్తమా అలర్జీకి తీసుకుంటున్నప్పటికీ ఫైల్స్ కి కూడా మీ డాక్టర్ ఎవరినైతే కన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళకే చెప్పండి పైల్స్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు యాడెడ్గా ఇస్తారు మీకు అలాగే ఆస్తమా అలర్జీ అనేది కంప్లీట్ గా టూ సీజన్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మీరు చెప్పారు బెటర్మెంట్గా ఉంది ఇంకా కొంచెం పూర్తిగా తగ్గలేదు అని అది మీకు టూ టు త్రీ సీజన్స్ వరకు మీ యొక్క సివియారిటీని చెక్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బెటర్మెంట్ కంపల్సరీగా ఉంటుంది పూర్తిగా కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఫైల్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ గురించి చెప్పారు మరి ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు ఇందులో స్టార్టింగ్ స్టేజెస్లో అయితే జస్ట్ పెయిన్తో క్లినిక్లో పేషెంట్ రిప్రజెంట్ అయిన తర్వాత ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ లేకుండానే మెడిసిన్స్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కానివ్వండి బ్లడ్ ఊజింగ్ కానివ్వండి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మల్లబద్ధకం ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం అనేది మెడిసిన్స్తో చేస్తూ ఉంటాము అలాగే టూ త్రీ మంత్స్ తర్వాత కూడా మనం అనుకున్నటువంటి రిజల్ట్ రానట్టయితే కనుక విల్ గో ఫర్ కలనోస్కోపీ ఆర్ సిగ్మోడోస్కోపీ బట్ వన్స్ ఫిస్ట్లో ఫామ్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫిస్టిలోగ్రామ్ చేసి అది ఎన్ని సెంటీమీటర్స్ వరకు మీకు కెనాల్ ఫామ్ అయింది అనేది చూసుకోవడం చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క సెంటీమీటర్స్ ఆఫ్ ఉండు ఎంతవరకు తగ్గుతూ వస్తుంది అక్కడ ఎంతవరకు టిష్యూ ఫామ్ అవుతూ వస్తుంది అనేది చె చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఫిస్టులాలో ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేషన్స్ అనేది అవసరం వెరస్ పైల్స్ అండ్ ఫిజర్స్లో మెడిసిన్స్తోనే ఆ యొక్క పెయిన్ని కానీ బ్లడ్ యూజింగ్ కానీ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది మెయిన్గా పైల్స్కి అంటే చిన్నపిల్లల్లో ఏ విధంగా వస్తుందో ఆల్రెడీ చెప్పారు మరొక పేరెంట్గా వాళ్ళకి వాళ్ళ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఎలా అలాగే రూట్ కోజ్ ఉండే అవకాశం ఉందంటారా ఇందులో పైల్స్లో కానీ ఫిస్టులా వీటన్నిటిలో కానీ రూట్ కాసెస్ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఒకటే లేదా ఎనీ ఇన్ఫెక్షన్స్ ఇన్ లార్జ్ ఇంటర్స్ అంటే పెద్ద పేగులలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు ఓన్లీ పెయిన్ అనేది ఒకవేళ యానల్ కెనాల్లో స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వచ్చినట్టయితే కనుక దాన్ని పైల్స్గా మనం గుర్తించవచ్చు అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్ చేస్తారు అంటే ఫస్ట్ టైం ఒకవేళ పేషెంట్కి సిమ్టమ్ డెవలప్ అయినట్టయితే కనుక ఫిజికల్ ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్తోనే ఇది పైసా లేదా ఫిజర్ ఫామ్ అవుతుందా అనేది చూడొచ్చు కొంతమందిలో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఫిస్టులాతోనే రిప్రజెంట్ అవుతారు అలాంటిది కూడా మనం డైరెక్ట్గా అబ్జర్వేషన్తోని అంటే యానల్ కెనాల్ కాకుండా దాన్ని ప్యారలల్గా ఒకవేళ ఎనీ ఓపెనింగ్ ఫామ్ అయిపోయి అక్కడ నుంచి డిశ్చార్జ్ ఫామ్ అయితే కనుక దాన్ని ఫిస్టులా కింద తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బట్ కొంతమందికి ఇంటర్స్పెంట్రిక్ కెనాల్ అంటే మీకు యానల్ కెనాల్లోనే ఆ యొక్క రీజన్లోనే జస్ట్ వెరీ స్మాలర్ ఫిస్టులా కూడా ఫామ్ అయినటువంటి పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది చేస్తూనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఫిస్టులా కానివ్వండి లేదా ఫిజర్ కానివ్వండి లాంగిట్యూడినల్ స్లిట్ ఎన్ని సెంటీమీటర్స్ వరకు ఉంది అని తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా సిగ్మోడోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ ఫిజర్ ఉంది ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ ఫిస్టులా ఉంది అనేది చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పైల్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ అంటారు యూజువల్లీ పైల్స్ అనేది నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఫిజర్ ఫామ్ అవ్వడం బ్లడ్ లాస్ అవ్వటము వూండ్ ఫామ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము అండ్ పేషెంట్స్ విత్ డయాబెటిస్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ వూండ్ హీల్ కాకపోవడం అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం సో ఇక వూండ్ ఫామ్ అవ్వకపోగా అక్కడ ఉన్నటువంటి ఫిస్టులా ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫిస్టుల వల్ల దాని యొక్క ఫిస్టులా రీజన్ పెరగడం యానల్కెనాల్ నుంచి స్కిన్ వరకే కాకుండా వేరే ఇతరటువంటి బ్లాడర్లోకి వెళ్ళిపోవడం ఫిస్టులా లేదా కొంతమందికి ఆడవాళ్ళకైతే వెజైనలోకి వెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉంటాము సో యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అంటే ఫిస్టులా డిటెక్ట్ అయిన వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది పైల్స్ ఫిషర్ ఫిస్టులా అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ యూజువల్లీ ఫిస్టులా ఇస్ మోర్ కాంప్లికేటెడ్ ఫిజర్ అనేది పెయిన్ ఎక్కువగా ఉంటుంది చాలా తీవ్రమైనతో నొప్పితో బాధపడుతూ ఉంటారు ఫిజర్ బట్ ఫిజర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇమీడియట్గా అది చాలా తొందరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా తొందరగా అంత తీవ్రమైన నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది వెరస్ ఫిస్టులా అనేది కాంప్లికేషన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కెనాల్ ఫామ్ అయిపోయింది అక్కడ సో నంబర్ ఆఫ్ సెంటీమీటర్స్ ఆఫ్ వుండ్ ఫామ్ అయిపోయి ఉంటుంది సో యానల్ కెనాల్లో ఉన్నటువంటి యాప్సెస్కి ఒక కెనాల్ లాగా ఫామ్ అయ్యి బయటికి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క ఇబ్బందితో బాధపడే వాళ్ళల్లో మాత్రం ఇంకా కాంప్లికేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇమీడియట్గా ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఈ యొక్క ఊండ్ని పూర్తిగా హీల్ అయ్యే వరకు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కుమార్ విజయవాడ నుంచి హలో కుమార్ గారు మాట్లాడండి మీ సమస్య చెప్పండి మాట్లాడండి హలో చెప్పండి కుమార్ గారు హలో కుమార్ గారు మాట్లాడండి మీ సమస్య మళ్ళీ చెప్పండి అదే కాలు కొంచెం కాళ్ళు నడవలేకపోతున్నారు వాపు ఏమనుందా మోకాలలో నొప్పి ఉందా ఓకే ఓకే సో క్లారిటీ లేదు మీ కేసులో బట్ యాక్చువల్గా పెయిన్ అంటున్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి పెయిన్ అని చెప్తున్నారు సో దాని హిస్టరీ తీసుకొని ఎక్కడ వరకు ఆ ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము యూజువల్లీ ఎయిటీన్ ఇయర్స్లో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టయితే కనుక అది ఇంజురీ వల్ల అయ్యి ఉండవచ్చు లేదా సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి ఎనీ ఇన్ఫ్లమేషన్ అలాంటివి ఏమైనా ఉంటే గనక ఎగ్జామినేషన్తో ఇన్వెస్టిగేషన్స్తోని చూడాల్సి ఉంటుందమ్మా ఓకే మెయిన్గా పైల్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు యూజువల్లీ పైల్స్ మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే హై ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దాంతోనే అలా ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మలబద్ధకం ఫామ్ కాకుండా ఉంటుంది ఆల్రెడీ డెవలప్ అయినటువంటి పైల్స్ ఫిజర్స్ ఇంకా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం కూడా తగ్గు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే పైల్స్ ఆల్రెడీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా ఈవెన్ రెస్ట్ ఆఫ్ లైఫ్లో కూడా మీకు ఫైబర్ రిచ్ డైట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సో పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడే కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడం సెడెంటరీ స్టైల్ లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం మూమెంట్ ఆఫ్ ఇంటెస్టైన్ పెంచుకోవడం కొంతమందిలో హైపోయిడ్తో బాధపడే వాళ్ళలో మూమెంట్స్ ఆఫ్ ఇంటస్టైన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది వాళ్ళలోనే ఎక్కువగా మనకి మలబద్ధకం చూస్తూ ఉంటాం సో హైపోథైరాయిడ్తో డయాబెటీస్తో బాధపడలే పడే వాళ్ళల్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటస్టైన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలోనే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫైబర్ డైట్ తీసుకున్నట్టయితే కనుక దీన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది మ్యామ్ మెయిన్గా అంటే ఇన్వెస్టిగ్రియేషన్స్ గురించి చెప్పారు సో ఫిస్టులా అలాగే ఫిషర్ అంటే సేమ్ ఈక్వల్ టు పైల్సా లేదంటే వేరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయంటారా వీటికి పైల్స్ అనేది మనకి గ్రోత్ ఉంటుంది ఆ యొక్క వెయిన్స్ అనేది కొంతమందికి చాలా ఎక్కువగా అంటే వన్ పైల్ కాకుండా మల్టిపుల్ పైల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పైల్స్ అనేది కాకుండా ఫిజర్ ఉన్నట్టయితే కనుక ఇట్ ఈస్ స్పింక్టర్లో అంటే యానల్ స్పింటర్లో వచ్చినటువంటి కట్ దాని లాంగిట్యూడ్ను స్లిట్గా ఉంటుంది సో ఇది పెయిన్ఫుల్ చాలా ఎక్కువగా పెయిన్ ఉంటుంది ఇమీడియట్గా యానియల్ ఫిజర్ డెవలప్ అయిన వెంటనే చాలా అక్యూట్గా సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది వేరస్ పైల్స్లో మీకు గ్రోత్ స్లోగా డెవలప్ అవుతూ ఇయర్స్ టుగెదర్ ఫామ్ అయిన తర్వాత ఇబ్బంది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ పెయిన్ చాలా రేర్గా అంటే ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైతే మలబద్ధకంకి గురవడమో లేకపోతే కాన్స్ట మలబద్ధకంకి గురయ్యేటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు యూజువలీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో ఆ రోజు మాత్రమే ఆ నొప్పికి గురయ్యే అవకాశం ఉంటుంది వెరస్ ఫిజర్ మాత్రం చాలా అక్యూట్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అగైన్ ఫిస్టులా అనేది యాప్సెస్ ఫామ్ అవ్వడం కాబట్టి ఇది కూడా చాలా క్రానిక్ ప్రాబ్లం ఇది కూడా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నటువంటి పేషెంట్సే మనకు రిప్రజెంట్ అవుతూ ఉంటారు సో యాబ్సెస్ అనేది పూర్తిగా తగ్గే వరకు దీనికి సిమ్టమ్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి ఓకే అండి పైల్స్ ఫిషర్ ఫిస్టుల ఈ మూడింటి గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం స్టేట్ టు సాక్షి